శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు నూతన్ నాయుడును కర్ణాటక ఉడిపిలో కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారని విశాఖ కమిషనర్ మీడియా సమావేశంలో తెలిపారు. అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని, ఆయన దగ్గర మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కర్ణాటకలో కోర్టుకి పంపించామని చెప్పారు. अरेस्ट को मुझे हाजर पशन जो दी तरह संगति सो फर्दर मन इंका डीपे सर की एग्जामे सर की आ रोज ऐक् विक्टीम अटे परी श्रीकांत नूतन नायडू इंटर 1351 की लोलो వెళ్ళినాక తర్వాత మనకు అక్కడ ఆ రోజు మనం 6 సెల్ ఫోన్స్ సీజ్ చేసాము. సో దాంట్లో టెంటేటివ్ గా మనకు తెలిసింది అంటే నూతన్ నాయుడు వైఫ్ కి 254 అక్కడ మన ఈయన ఉన్నప్పుడే, తర్వాత మళ్ళా 3:09 PM కి ఇంకొకటి నెట్ కాల్ వచ్చింది 4 మినిట్స్ నూతన్ నాయుడు ఫోన్ నుంచి. సో దీనికి మనం మన ఆయోగాలు శ్రీకాంత్ కి మళ్ళా రీ ఎగ్జామిన్ చేస్తే ఫస్ట్ కాల్ లో ఈ నూతన్ నాయుడు భార్యగారు హస్బెండ్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది, ఆయన వచ్చినట్టుగా ఇంట్రొడక్షన్ చేసినట్టుగా మాట్లాడినట్టుగా. సెకండ్ కాల్ 4 మినిట్స్ కొన్ని లాంగ్ డ్యూరేషన్ కాల్ లో నూతన్ నాయుడు శ్రీకాంత్ అన్నారు నూతన్ నాయుడు కూడా ఆయనతో మాట్లాడి కొంచెం బెదిరించడం, తర్వాత ఆయన కాస్ట్ మీద కొంచెం అబ్యూస్ చేయడం, అట్లా స్పీకర్ ఫోన్ లో పెట్టి మాట్లాడడం జరిగింది అని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ తో కూడా ఫోన్ రావడం, ఆయన ఆ టైం కి లోపల వెళ్ళడం అవన్నీ కొంచెం మ్యాచ్ అయింది. సో రీ ఎగ్జామిన్ చేస్తే ఇవి అన్ని బయట విషయాలు బయట పడింది. సో నెక్స్ట్ డే మనం 7 సో ఇది జరిగింది అప్పుడు 28th 29th మనం ఇదే టైం మనం 2 o'clock అట్లా 1 o'clock 2 o'clock అట్లా 29th అరెస్ట్ చేసి ప్రెస్ మీటింగ్ పెట్టాము. ఇది ప్రెస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని కాల్స్ వచ్చాయి. సో ఈసారి కాల్స్ వచ్చింది మనకు డాక్టర్ సుజాత ఉంది. సో డాక్టర్ సుజాత షీఈస్ మెడికల్ ఆఫీసర్. సో ఆ మెడికల్ ఆఫీసర్ దగ్గర 29th అంటే మనం అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు 13:42, 13:51, 14:03 దాంట్లో ఒక మనిషి మాట్లాడతారు, ఒక పర్టికులర్ నంబర్ తో ఒక మనిషి మాట్లాడి నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు మీకు పెందుర్తి నుంచి కొంతమంది వస్తారు, అక్యూజ్డ్ వస్తారు, మీరు రెడీగా ఉంచండి అని, మీరు నర్సెస్ అందరికి రెడీగా ఉంచమని చెప్తారు. అదే టైంకి ప్యారలల్ గా కాల్ వెళ్తుంది డాక్టర్ వాసుదేవ్ కి. సో డాక్టర్ వాసుదేవ్ దగ్గర కూడా సేమ్ ఆయన అంటారు, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, పేషెంట్ వస్తారు, పేషెంట్ వస్తే 6 కి మీరు అక్యూస్డ్ కి క్లియర్ చేయండి, 1 అయితే మీరు కేజీహెచ్ కి రెఫర్ చేయండి అని చెప్తారు. యాజ్ ఇట్ ఈస్ గా అదే టైంకి డాక్టర్ వాసుదేవ్ A1 అంటే భార్య నూతన్ నాయుడు భార్యకి కేజీహెచ్ కి రెఫర్ చేసేస్తారు. ఇన్ ద సేమ్ డ్యూరేషన్ పివి సుధాకర్ గారు దగ్గర అదే నంబర్ తో ఫోన్ వస్తుంది, చెప్తూ పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు వస్తే కొంచెం హెల్ప్ చేయండి, 15 డేస్ 2 వీక్స్ కనీసం హాస్పిటల్లో ఉండేటట్టుగా సిక్ ఉండేటట్టుగా రాయండి. కానీ దీంట్లో ఏమైంది, ఇది సాయంత్రం కాల్ 5 o'clock అట్లా కాల్ సుధాకర్ గారు యాక్చువల్ గా పివి రమేష్ గారికి తెలుసు. సో ఆయన వెంటనే ఫోన్ చేసి తెలుసుకుంటారు. అప్పుడు పివి రమేష్ గారు అంటారు, నేను ఫోన్ కాల్ చేయలేదని. తర్వాత సో ఎస్టర్డే కస్టడీలో చేస్తున్నప్పుడు యాక్చువల్ గా లాస్ట్ ఫోటో ఫస్ట్ వెళ్ళండి, లాస్ట్ ఇటు ఇటు రైట్ సైడ్ రైట్ ఫర్దర్ యా. సో దిస్ ఈస్ బేసికలీ అట్ ద రైల్వే స్టేషన్ ఉడిపి రైల్వే స్టేషన్. సో బేసికలీ హీ వాజ్ గోయింగ్ టువర్డ్స్ బాంబే. So that time with the assistance of Karnataka police, we detained him yesterday night, taken into custody, and then he had